టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెడితే పార్టీ దెబ్బతింటుందని జగన్ సర్కార్ భావించింది. కానీ తానొక్కటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు తయారైంది వైసీపీ పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా బాబుకు మద్దతుగా ప్రజలంతా కలిసి రావడంతో జగన్కు భయం పట్టుకుంది. ఇలాంటి ఎన్నో సంక్షోభాలు చూసిన చంద్రబాబు జైల్లో ఉండి కూడా కనుసైగతో పార్టీని నడిపిస్తున్నారు. ఏనాడు ఇంటి గడప దాటని నారా భువనేశ్వరి బ్రాహ్మణి జనంలోకొచ్చారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన ప్రభుత్వాన్ని ప్రజల్లో కడిగి పారేస్తున్నారు. వారు సంధిస్తున్న ఒక్కో మాట తూటాల్లా పేలి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఎక్కడ జగన్ పేరెత్తకుండా ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నారు. చంద్రబాబు ప్రజల మనిషి. అలాంటి వ్యక్తిని జైల్లో నిర్బంధించారు. ఆయన ఏం తప్పు చేశారని అరెస్టు చేశారు? 45 ఏళ్లుగా ప్రజల అభివృద్ధి కోసం పరితపిస్తున్నందుకే అరెస్టు చేశారా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు భువనేశ్వరి బ్రాహ్మణీలు. కార్యకర్తలకు కొండంత ధైర్యం చెబుతున్నారు. టీడీపీ జెండా మోస్తున్న కార్యకర్తలపై ప్రభుత్వ అణిచివేత ధోరణి, లాఠీలు జులిపించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబానికి మద్దతుగా వస్తున్న వారిని అడ్డుకుంటారా, తెలంగాణ నుండి ఏపీకి రావడానికి వీసా కావాలా అని ప్రభుత్వ తీరును ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. తండ్రి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లోనూ, తన భర్త చంద్రబాబు సీఎంగా పనిచేసిన సమయంలోనూ ఏనాడు భువనేశ్వరి పాలిటిక్స్ వైపు చూడలేదు. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపార కార్యకలాపాలకు మాత్రమే పరిమితమయ్యారు. అలాంటి భువనేశ్వరి బాబు జైల్లోకి వెళ్లిన దగ్గర్నుంచి రాజమండ్రిలోనే ఉంటున్నారు. భువనేశ్వరితో పాటు బ్రాహ్మణి అక్కడే ఉండి చంద్రబాబుకు భోజనం వండి పంపిస్తున్నారు. అంతేకాదు, పార్టీ బాధ్యతలను ఆ ఇద్దరు భుజాన వేసుకున్నారు. లోకేష్ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో ప్రజల్లోకి వెళుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు.